హాయ్ గైస్, మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు అందరూ చాలా చాలా బాగున్నారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూస్తున్నారా విగ్రహాలు, అవిని ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. ఇది బొత్తు కేసులోని అనదర్ పార్ట్ అండి. ఇక్కడ విగ్రహాలు చూసారా, వెరైటీగా ఉన్నాయి. సింహం అది కూడా. ఎంట్రన్స్ అయితే మనకి వ్యూ అయితే ఎలా ఉంటుందంటే, చూస్తున్నారా గుహ రెయిన్బో డిజైన్లోని మొత్తం కలర్స్ అవి కనిపిస్తున్నాయి కదా. మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక వినాయకుడు విగ్రహం అది కూడా పెట్టారు. పైన చూసారా వర్షం నీళ్ళు చుక్క చుక్క పడుతున్నాయి. వర్షం నీళ్ళు కాదు, గుహ పైనుంచి ఎప్పుడు వాటర్ అలా కారుతూనే ఉంటుందండి, ఏర్ మొత్తం కూడా. ఇలాంటి కేవ్స్ ఎప్పుడైనా వెళ్తే మీరు అబ్జర్వ్ చేయండి, పక్కగా వాటర్ అయితే పైనుంచి కంపల్సరీ పడుతుంటుంది. ఇదంతా లైమ్ స్టోన్, గుహ అంతా కూడా మొత్తం సేమ్ మనకి వైజాగ్లో బుర్రా కేవ్స్ ఎలా అయితే ఉంటాయో అలానే మొత్తం లైమ్ స్టోన్ అండి. ఇదంతా స్టార్టింగ్ నుంచి మనకి చుక్క చుక్క నీరు పడుతుంటుంది. ఇంక గుహ లోపలంతా కూడా క్లోజ్డ్, ఇక్కడే ఓపెన్. కుమారస్వామి, వినాయకుడివి, నెక్స్ట్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులవి, కృష్ణుడివి, చాలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ప్రతిది కూడా మీకోసం డీటెయిల్గా అయితే రికార్డ్ చేసి పెట్టాను. అండ్ అక్కడ ఒక అంటే ఒక సిచ్యువేషన్ జరిగితే ఆ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కింద బోర్డు పెట్టి, ఆ బోర్డు మీద ఇంగ్లీష్లోని తమిళ్లోని ఇక చూస్తున్నారా ఇలాగ రాసి అయితే క్లియర్గా పెట్టారు. సో దాన్ని కూడా రికార్డ్ చేసి మీకోసం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఏం జరుగుతున్నది, ఆ గాడ్ అక్కడ ఏం చేస్తున్నారు, ఏంటి అప్పుడు ఏం జరిగింది అనేది, అంటే మనకి హిస్టరీని మనకి చూపిస్తున్నారు ఇలా నీట్గా. హిస్టరీలో ఏం జరిగింది, ఆ దేవుడి యొక్క విశిష్టత ఏంటి, ఆ దేవుడి లైఫ్లో ఏం జరిగింది, నేను కుమారస్వామి, ఆ కుమారస్వామి చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు ఆయన లైఫ్లో ఏం జరిగింది, ఆయన తండ్రి శివుడు కదా కుమారస్వామి తండ్రి, సో ఆయన ఆదేశాలను ఎలా పాటించాడు, నెక్స్ట్ ఆయన లైఫ్లో ఏం జరిగింది, ఆయన మ్యారేజ్ ఎలా జరిగింది, ఎంత ఇద్దరు భార్యలు ఎలా జరిగింది, పెళ్ళికి ఎలా. సో మనకి ఒకసారి ఒక కాంపిటీషన్ కూడా అవుతుంది కదా. సో వినాయకుడు యాపిల్ కోసం వినాయకుడును కుమారస్వామి ఇద్దరు పోటీ పెడితే అందులో వినాయకుడు తెలివితేటలతో శివుడు పార్వతుల చుట్టూ తిరిగి తల్లిదండ్రులను మించిన ఇదేది లేదు లోకంలో అంటే, కుమారస్వామి ఏమో లోకాలన్నీ తిరగడానికి వెళ్ళొస్తే తల్లిదండ్రులు మించిన లోకం ఏది లేదని చెప్పి వినాయకుడు వీళ్ళు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ యాపిల్ని అయితే సొంతం చేసుకుంటాడు. సో ఆ సిచ్యువేషన్ని అది అంతా కూడా నీట్గా మనకైతే అక్కడ కింద బోర్డు మీద రాశారు, డిస్క్రిప్షన్ రాసి అది మీరు పాస్ చేసి అయితే ఒకసారి చదవండి. ఎందుకంటే చాలా ఉన్నాయి అన్ని బోర్డ్స్ కూడా, ప్రతి దానికి కూడా నేను అక్కడ రీడ్ చదివాను, చదివి అదైతే నేను అక్కడ రికార్డ్ చేయడం జరిగింది. సో మీకోసం అయితే సేమ్ యాజ్ యూజ్గా నేనైతే వీడియో తీశాను. చూడండి చాలా ఎంత బాగున్నాయో విగ్రహాలు కూడా, మీరు అసలు చూస్తూ ఉండిపోవచ్చు, అంత అందంగా ఉన్నాయి. ఇంకా గుహ విషయానికి వస్తే ఇది కొంచెం చిన్న గుహ, బొత్తు కేవ్స్ కదా, కేవ్స్లోని ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అండి. ఆ పార్ట్లోనే ఇది కొంచెం చిన్న గుహ, మరి అంత పెద్దది కాదు. ఆ పెద్ద గుహ ఏంటి, ఆ పెద్ద గుహలోని విగ్రహాలు, ఆ పెద్ద గుహలోనే ఇంకా టెంపుల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు, అంత బాగుంటుంది. ఆ పెద్ద గుహ కూడా మీకు ఒక పార్ట్ కింద తీసుకొస్తాను. ఈ పార్ట్లో అయితే చూడండి మీరు అంతా విష్ణుమూర్తి కానీ, సరస్వతీదేవి విగ్రహాలు కానీ, అలాగే ఇగో ఇది పెళ్లి కోసం, కుమారస్వామి మ్యారేజ్ కోసం అనేసి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ వెడ్డింగ్ ఆఫ్ లార్డ్ మురుగా విత్ దేవి అని. యాక్చువల్లీ కుమారస్వామి అనేది చాలా పవర్ఫుల్గా ట్రీట్ చేస్తారండి దేవుళ్ళని. ఆయనకి మంగళవారం పూట గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని ఉపవాసం ఉంటారు. ఉపవాసం కూడా ఆయిల్ అది తగలకుండా తాలింపది లేకుండానే భోజనం అది చేస్తారు. అలాగా కొన్ని వారాలు చేస్తే పిల్లవని వాళ్ళకి ఫాస్ట్గా పిల్లవుతుందని అలా చాలా నమ్మకాలు అయితే ఉన్నాయి. అంటే దోషాలు ఏమైనా ఉంటే పోతాయని చాలామంది మనకి గుడికి వెళ్తే పంతులు అది అర్చకులు ఉంటారు కదా, వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు కుమారస్వామి టెంపుల్కి వెళ్ళమని, ధనం కోసం కానీ వాటి కోసం కానీ. ఇది చూస్తున్నారా, ఇది కృష్ణుడు మనకి నదిలోని సర్పం నెత్తి మీద డ్యాన్స్ చేసి దాని యొక్క పొగరు అందిస్తాడు కదా. సో అది ఆ సిచ్యువేషను. ఇంకా పైన గుహలు అయితే గుహలకి పెయింటింగ్ వేసి వాటికి కలర్ఫుల్ లైటింగ్ అయితే పెట్టారండి. సో మనకైతే ఇవి న్యాచురల్గా వచ్చిన గుహలే కానీ లోపల పెయింటింగ్ అయితే చాలా టైం టేకన్ తీసుకొని నీట్గా టూరిస్ట్ స్పాట్స్ కింద అయితే క్రియేట్ చేశారు. యాక్చువల్గా మనకి అరకులో అయితే బుర్రా కేవ్స్ ఉంటాయి, అవి జస్ట్ అంటే మనకి పాలరాయిలాగా లోపలికి వెళ్తే చల్లగా ఉంటాయి. ఈ గుహలు అంత చల్లగా లేవు కానీ ఓకే, చాలా బాగున్నది గుహ అయితే మాత్రం. కాకపోతే గుహలోని ఎప్పుడు వాటర్ అయితే పైనుంచి పడుతూ ఉన్నదండి. ఆ వాటర్ విజువల్ అయితే మాత్రం చాలా బాగుంది. పెద్ద గుహలు అయితే చాలా హైట్ లెంత్ ఎక్కువ ఉండి పైన ఒక హోల్లాగా ఉండి ఆ లెంత్ హోల్లో నుంచి వాటర్ అది ఫోకస్ అవుతుంది.
ఇక్కడ ఈ గుహలోనైతే వాటర్ ఎంట్రన్స్ లోనే పడుతుంది. ఇదంతా మిగతాదంతా క్లోజ్డ్ లూప్, క్లోజ్డ్ గృహ ఇదంతా కూడా. సో ఇందులో వాటర్ ఏంటంటే స్టార్టింగ్ లోనే మనకు కనిపిస్తుంది. ఎంట్రన్స్ లో వినాయకుడి విగ్రహం చూపించాం కదా, ఆ పైనుంచి వాటర్ అయితే కొండమేంచి పడుతూ ఉంటుంది. ఇంకా ఈ లోపల గుహ అంతా కూడా నార్మల్ గా ఉంటుంది. అంటే నార్మల్ అంటే మొత్తం విగ్రహాలతో నిండిపోయి ఉంటుంది. మనకు ఒక మ్యూజియం లాగా ఒక హిస్టరీ అంతా కూడా క్రియేట్ చేసి మన కోసం అయితే పెట్టారు. మనమైతే ఇది సేమ్ ఇందాక ఫైవ్ రింగెట్స్ టికెట్ తీసుకున్నాం కదా యానిమల్స్. నేను లాస్ట్ వీడియో ఒకటి ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేశాను కదా యానిమల్స్ పీకాక్ అదిని, దాని కంటిన్యూషనే ఇది కూడా ఉంటుంది లోపలే గుహ కూడా. సో ఈ గుహ దానికి అన్నిటికీ కూడా ఇంటర్లింక్ కనెక్షన్. దీని తర్వాత ఇంకో గుహ కూడా వస్తుందండి, ఆ గుహ కూడా ఈ వీడియోలోనే నేను యాడ్ చేశాను. ఆ గుహలోని కొన్ని సిచ్యువేషన్స్ని అంటే అది దేవుడికి సంబంధించి కాదు, అంటే దేవుడు కూడా కుమారస్వామి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాడు, కానీ అక్కడ జనజీవనం అంటే జనాల విధానం ఎలా ఉండేది అప్పటిలోని, అది దేవుడు ఎలా మార్చాడు ఏంటి అనేది కొంచెం అదంతా కూడా ఎక్స్ప్లెనేషన్ అది కూడా ఉంటుంది. ఆ గుహ కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను. ఆ వీడియో అయితే మరి అరౌండ్ 20 మినిట్స్ అయితే వచ్చిందండి. నేనైతే ప్రతి చిన్న పార్ట్ని కూడా రికార్డ్ చేసి మీ ముందుకైతే క్లియర్గా తీసుకొని వస్తున్నాను. ఏది స్కిప్ చేయకుండా ఈ వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది చూడరేమో అని లేకుండా రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడు కావాలన్నా సరే వీడియో ఓపెన్ చేసి చూస్తే మొత్తం అంతా కూడా యాజ్ ఈజీగా డీటెయిల్గా ఉండేలాగా. మీరు యాక్చువల్లీ ఒకవేళ ఇన్ కేస్ బత్తు కేవ్స్ వెళ్తే ఇవన్నీ ఎక్కడున్నాయి ఏంటి అనేది కూడా ఇవన్నీ వీడియోలో చూసి ఓకే చూసాం కదా ఈ వీడియోలో ఎక్కడున్నాయి ఏంటి అని మీరు సెర్చ్ చేసుకోవడానికి కూడా మీకు బాగుంటుంది ఈజీగా. అందుకని నేను మొత్తం అయితే క్రియేట్ చేస్తాను మొత్తం అంతా కూడా. ఇక్కడ వెంకటేశ్వర విగ్రహం అది కూడా పద్మావతి సమేతలో అంటే భార్యలతో ఉన్న ఇది విగ్రహం కూడా ఇక్కడ క్రియేట్ చేస్తాను. అంటే మన దగ్గర ఇది ఉంటుంది కదా టెంపుల్, అది ఇక్కడ చూసారా అమ్మవారి టెంపుల్, అమ్మవారిది పెద్ద విగ్రహము సేమ్. అంటే మన ఇండియాలోని టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్ లోపల విగ్రహం స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇక్కడ అలా ప్రతిష్ఠించి కొన్ని టెంపుల్స్ని అక్కడ మనకి మ్యూజియం కింద ఎగ్జిబిషన్ కింద పెట్టాము. మత్స్యకన్యలు చూడండి ఎన్ని, అంటే ఒక్కొక్క అవతారం మనకి కూర్మ అవతారం, మత్స్య అవతారం, వామన అవతారం ఉన్నాయి కదా అలాగ అవతారాలు, నరసింహ అవతారం అలాగే ఒక్కొక్క అవతారము ఏ అవతారాల్లోని ఎన్ని దేవుళ్ళు, పరశురామ అవతారము చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా. ఇక్కడ చూసారా 9 అవతారాలు 9 అవతారాల్లో దేవుడు ఎలాగైతే ఒక్కొక్క అవతారములోని ఒక్కొక్క విశిష్టత అయితే ఉంటుందండి. మనకి ఒక్కొక్క అవతారము ఒక్కొక్కరిని అంటే మనకి జీవనం జనజీవనం అదే సమతుల్యం చేయడానికి మనకి అంటే అక్కడ రాక్షసుల్ని వాళ్ళని చంపడానికి దేవుడిగా ఆవిర్భవించడం వేరే అవతారంతో, అలాగా లాస్ట్ అవతారం అయితే కల్కి అవతారం ఉంటుంది. సో ఇది ఆ తర్వాత ఇక్కడ మనకి కుమారస్వామి మెట్లు పైన కింద అంతా మెట్లుండి మెట్లు పైన సేద తీరుతున్నట్టు అక్కడ కూడా అది ఉంటుంది. ఇది మనకి పళని మీకు ఐడియా ఉందేమో తమిళనాడులోని పళని టెంపుల్ ఉంటుంది, చాలా ఎత్తులో ఉంటుంది కొండపైన. సేమ్ ఆ స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఇదైతే కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ పెట్టారు. సో దీనివల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉందండి, ఎవరైనా సరే ఈ కేవ్స్ విజిట్ చేసిన తర్వాత ఫారినర్స్ ఎవరైనా ఓహో ఈ టెంపుల్ ఇండియాలో ఉంది సో ఇండియా విజిట్ చేయాలి అనేసి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఇంత బాగుంది కదా ఇండియాలో ఇంకా చాలా బాగుంటుందని మనకి టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్ అలా కూడా వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారు. మలేషియాలో మ్యాక్సిమం మనకి తమిలియన్స్ చాలా ఎక్కువ మంది మన ఇండియన్స్ వెళ్ళి సెటిల్ అయిపోయి ఉన్నారండి. సో వాళ్ళందరూ కూడా ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేశారు. మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే కనీసం ఒక్కసారైనా సరే ఈ కేవ్స్కి వెళ్ళండి, ఎందుకంటే ఇండియాలోని టెంపుల్స్కి జనాలు చాలా హెవీగా వెళ్తారు. సో మనకి అంత రష్గా ఉంటుంది, చాలా రష్గా ఉంటుంది. కానీ ఈ టెంపుల్ నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల చాలా ప్రశాంతంగా ఉందండి, ఖాళీగా ఉన్నది. ఆ పని చేసుకొని ఇలా నీట్గా వీడియో రికార్డ్ చేసుకొని ఎవరు డిస్టర్బెన్స్ లేదు, నేను ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇది చూస్తున్నారా మధుర మీనాక్షి టెంపుల్లో అమ్మవారు ఉంటారు కదా మీనాక్షి అమ్మవారు, ఆ అమ్మవారిని రిప్రజెంట్ చేసేలాగా ఇక్కడ ఈ విగ్రహము అండ్ ఆ టెంపుల్ కింద రాశారు తమిళనాడులోని మధుర మెయిన్ తమిళనాడులోనే ఎక్కువ తమిళనాడుకి సంబంధించి మొత్తం అన్నీ కూడా ఏ టెంపుల్స్ ఉన్నాయి అక్కడ అమ్మవారి విగ్రహాలు ఏవి మెయిన్ టెంపుల్స్ ఉన్నాయని. ఎందుకంటే ఈ గుడి ఇదంతా తమిళియన్స్ డెవలప్ చేసినవి కాబట్టి మన ఇండియన్స్ వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళంతా డెవలప్ చేసి చేశారు కాబట్టి. సో చాలా చాలా నీట్గా అయితే బాగా చేశారు. దీనికైతే మనం బత్తు కేవ్స్కి అయితే కేఎల్ మలేషియా రాజధాని అండి కేఎల్ కౌలాలంపూరు.
అక్కడి నుంచి మనం చాలా ఈజీగా ఎంఆర్టీ తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. మనకి ఈజీగా నేనైతే ఎంఆర్టీఏ యూజ్ చేశాను. గ్రాబ్ అని ఒక యాప్ ఉంటుంది మన దగ్గర, యూబర్ ఎలాగో అక్కడ గ్రాబ్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ను కూడా యూజ్ చేయొచ్చు. కానీ రింగేట్స్ అనేవి $30, థర్టీ రింగేట్స్ అలా ఉంది ప్రైజ్ అనేది. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, అందుకే నేను ఎంఆర్టీ అయితే ప్రిఫర్ చేశాను. అక్కడ ఎవరినైనా ఎంక్వైరీ చేసినా సరే మనకి తెలిసిపోద్ది, కానీ ఇక్కడ మలేషియాలో అందరికీ ఇంగ్లీష్ మాట్లాడరు, మ్యాక్సిమం మలయ్ లాంగ్వేజే యూజ్ చేస్తారు. సో మనం అది కొంచెం ఈజీగా ఉండాలంటే పోలీసులను వాళ్ళని ఎవరినైనా అడిగితే మనకి బాగా తెలుస్తుంది, వాళ్ళైతే ఈజీగా చెప్తారు మనకి. ఓకే, అంటే ట్రావెలింగ్ ఐడియా ఉండి కొంచెం తిరగగలం అనుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మీరు టికెట్స్ కొనుక్కోవాలి. ఈ ఎంఆర్టీకి ఎల్ఆర్టీకిని టికెట్స్ సపరేట్గా ఉంటాయి, ఆటోమేటిక్ టికెట్ మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్ దగ్గరికి వెళ్ళి మనం రింగేట్స్ మలేషియా కరెన్సీ వేసి మన డెస్టినేషన్ మనం చూస్ చేసుకుంటే వస్తాయి. ఆ వీడియోస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియోస్ అయితే పెట్టానండి, వీడియోస్ కూడా వస్తాయి అవి కూడా. అవి ఎలా ఉంటాయంటే ట్రావెలింగ్ ఎలా మలేషియాలో ఎంఆర్టీ ఎల్ఆర్టీ ఎలా ఉంటాయి, ట్రైన్స్ అనేవి, అండర్గ్రౌండ్ ట్రైన్, అండర్గ్రౌండ్ స్టేషన్ ఎలా ఉంటుంది ఏంటి, కౌలాలంపూర్ స్టేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేను అవన్నీ కూడా రికార్డ్ చేశాను. సో అవి కూడా మొత్తం అంతా అక్కడ మలేషియాలో నేను ఉన్న ప్లేస్, ఆ హోటల్, ఆ ఏరియాలో స్ట్రీట్ వ్యూ, ఫుడ్ అన్నీ కూడా నేను రికార్డ్ చేసి నీట్గా మీకోసం అయితే తీసుకొస్తాను. ఈ వీడియోలో అయితే ఓన్లీ బత్తు కేవ్స్ వరకు మాత్రమే నేను మీకైతే చూపిస్తున్నాను. నేనైతే కేఎల్లో రూమ్ తీసుకొని స్టే చేసి ఆ కేఎల్ దగ్గర నుంచి కేటీఎం కౌలాలంపూర్ అంటే బుకిట్ బింతాంగ్లో నేను రూమ్ తీసుకున్నాను. అక్కడి నుంచి కేఎల్ స్టేషన్ కౌలాలంపూర్ సెంట్రల్ అంటారు, ఇక్కడ సెంట్రల్ అంటారు, సెంట్రల్ అంటారు ఎస్తో స్టార్ట్ అవుద్ది. ఆ సెంట్రల్లోనే నేను అయితే మళ్ళీ కేటీఎం ట్రైన్ తీసుకొని అక్కడి నుంచి అయితే బత్తు కేవ్స్కి వచ్చాను. చాలా నియర్ బై అండి, అంత ఎక్కువ స్టాప్స్ కాదు, మా అయితే ఒక 6 స్టాప్స్ ఉంటాయి మధ్యలోని. సో మనం రీచ్ అయ్యి ఈజీగా స్టేషన్ బయటకు రాగానే కేవ్స్ అయితే మనకు స్టార్ట్ అయిపోతాయి, చాలా చాలా అందంగా ఉంటాయి కేవ్స్ అయితే. మనకు స్టార్టింగే పెద్ద రాక్ కనిపిస్తుంది, అక్కడ ఆంజనేయస్వామి విగ్రహం చాలా హైట్లో ఉంటుంది, ఆ వీడియో కూడా ఒక పార్ట్ అయితే వస్తుంది. ఆంజనేయస్వామి గుడి, నెక్స్ట్ వెంకటేశ్వరస్వామి గుడి, ఇవన్నీ ఒక పార్ట్లో అయితే తీసుకొస్తాను. చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి, చాలా బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ కేవ్స్, బత్తు కేవ్స్లో ఇంకొక కేవ్ ఇది. ఇప్పటి వరకు మనం ఒక కేవ్ అయితే చూసాం కదా, ఇది ఇంకొక కేవ్. అలా మల్టిపుల్ కేవ్స్లోని మల్టిపుల్ స్ట్రక్చర్తో మనకి డిజైన్ అది చేసి లోపలైతే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఈ కేవ్ కూడా కొన్ని విగ్రహాలని అలాగే పెయింటింగ్స్ని వాటిని కూడా ఎగ్జిబిషన్ పెట్టారు. అంటే అప్పుడు కల్చర్ ఎలా ఉండేది, మనుషులు జీవనశైలి ఎలా ఉండేది, అదంతా కూడా స్టార్టింగ్ నుంచి అయితే ఈ చూస్తున్నారా, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే మనకి నీట్గా స్టార్టింగ్లో వెల్కమ్ అని పెయింటింగ్తోని అక్కడి నుంచి ఇలా మొత్తం అంతా కూడా పెయింటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇదంతా కూడా తమిళ్లోనే ఉందండి, మొత్తం అంతా కూడా తమిళ్లోనే రాసి ఉంది, ఇంగ్లీష్ అయితే నాకు కనిపించలేదు, మొత్తం అంతా కూడా తమిళ్లోనే కనిపించింది. తమిళ్ రాదు కాబట్టి నాకు అంతగా అర్థం చేసుకోవడానికి అవ్వలేదు. సో అక్కడ గైడ్ కూడా, గైడ్ని మనం కావాలంటే బుక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు, నేనైతే ప్రిఫర్ చేయలేదు గైడ్ని, నాకు తెలియదు ఇవన్నీ ఇన్ని ఉంటాయి లోపలని. నేను జస్ట్ కేవ్స్ అంటే మనకి కేవ్స్ ఒక్కటే ఉంటాయి అనుకున్నా, కానీ ఇంత బాగా డెవలప్ చేసి లోపల విగ్రహాలు అవి పెట్టి మొత్తం ఈ స్ట్రక్చర్ అంతా ఇంత నీట్గా చేశారని వీడియోలో మనం చూసినా సరే గూగుల్ సెర్చ్ చేసినా సరే మనకి ఏమొస్తుంది అంటే ఓన్లీ గుహ కనిపిస్తుంది, మురుగన్ టెంపుల్ కనిపిస్తుంది, ఇలా లోపల చిన్న లైటింగ్ అంతే కనిపిస్తాయి తప్ప ఇంత లెంత్లోని ఇన్ని విగ్రహాలు ఇంత నీట్గా గోడ మీద డిజైన్లు అవి ఉంటాయని కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో నేను వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే వెళ్తేనే మనకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. దూరంగా ఉండి మనం గూగుల్లో చూస్తే అది అక్కడ లేనివి కూడా ఉన్నట్టు కనిపిస్తుంటాయి, ఉన్నవి లేనట్టు కనిపిస్తుంటాయి గూగుల్వి. సో కొన్నిసార్లు అయితే గూగుల్ని నమ్ముకోవచ్చు, కానీ ప్రతిసారి గూగుల్లో ఉన్న ఫోటోలు నమ్ముకొని వెళ్ళకూడదు. అలా చాలాసార్లు దెబ్బ అయిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది, అక్కడ ఏదో ఉంటుంది అని అట్రాక్టివ్గా చూపిస్తారు గూగుల్లో, మనం తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అంత అట్రాక్టివ్గా ఉండదు. కొన్నిసార్లు చిన్నగా చూపించినా అక్కడికి వెళ్ళాక మనం మెస్మరైజింగ్ అవుతాము, అంత బాగుంటుంది. ఇది చూడండి మొత్తం లోపలంతా కూడా నీట్గా ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, మెయిన్ పెయింటింగ్ అండి, గోడలకు పెయింటింగ్ అది వేసి చాలా నీట్గా డిజైన్ చేశారు. అసలు పెయింటింగ్ వేయడానికి వీళ్ళకి ఎంత ఓపిక వచ్చి ఎలా ఐడియా వచ్చిందో, గుహలకి నీట్గా ఇలా పెయింటింగ్ వేయాలి ఇన్ని కలర్స్లోని, వాటి ఫోకస్ లైట్స్ బాగా చాలా బాగా డిజైన్ చేసి, ఇది ఊరికి
ఒక ఎండ్లో ఉన్నది. సో ఇదేంటంటే కొండ కొండలు, ఇంకా కేవ్స్ అంటే కొండలే కదా. సో బాగా ఒక సైడ్ నుంచి డెవలప్ చేశారు. నేను రైల్వే స్టేషన్ నుంచి వెళ్తే బ్యాక్ సైడ్ నుంచి గుహలు చాలా ప్రశాంతంగా ఉండి అసలు ఏం లేనట్టే అనిపించింది. కానీ అలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే ఫ్రంట్ వ్యూకి వెళ్ళినప్పటికీ అప్పుడు కనిపించారండి పావురాలు ఎగరడం కానీ. ఆ పావురాలు చాలా చాలా ఇక్కడ ఫీడింగ్ చేస్తారు పావురాలకి. ఆ పావురాలని గుంపులు గుంపులుగా వచ్చి ఒకే దగ్గర చేస్తే టూరిస్టులు అందరూ వాటితో ఆడుకుంటూ చల్లా చెదరు. ఒక్కసారిగా వాళ్ళు ఫోటోల కోసం అని ఇలా రౌండ్లు తిరుగుతుంటే అవి గాల్లోని ఇలా లెగుస్తున్నాయి. చాలా అందంగా ఉన్నది టెంపుల్ అయితే మాత్రం. కనీసం ఒక్కసారి అయినా సరే విజిట్ చేయాలి. ఆంజనేయ స్వామిది సూర్యనారాయణ మూర్తి ఉంటుంది, అది విష్ణుమూర్తి లాగా ఉంటుంది విగ్రహము. ఇది ఈ కుమారస్వామిది. ఈ మూడు విగ్రహాలు భారీ ఎత్తులో నిర్మించారండి. చాలా హైట్లోనే ఉంటాయి విగ్రహాలు అనేవి. ఎంత హైట్ అంటే ఒక బిల్డింగ్ రెండు త్రీ ఫ్లోర్స్ హైట్ అయితే ఉంటుంది. అంత ఎత్తులో ఉన్నాయి విగ్రహాలు అయితే మాత్రం. అంత ఎత్తు అప్పట్లో చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అవి పెయింటింగ్ పోకుండా చాలా అందంగా ఉన్నాయి. పెయింటింగ్ పోకుండా ఇప్పటికీ కూడా ఇక్కడ ఈ పెయింటింగ్ పోకుండా వీళ్ళైతే ఈ విగ్రహాలన్నింటికి కూడా వాటర్ వాష్, కెమికల్ వాష్, సంథింగ్ ఏదో వాషింగ్ అయితే చేస్తున్నారు. ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడండి ఎండ్లోని రిటర్న్ నేను మొత్తం అంతా ఒక సైడ్ అంతా కవర్ చేసుకొని రిటర్న్ మళ్ళీ బ్యాక్ వచ్చాను. బ్యాక్ వస్తున్నప్పుడు మీకు అక్కడ ఒక అతను క్లీన్ చేస్తున్నారు. వాటర్ హై ప్రెషర్తో జెట్టిలాగా కొడుతున్నారు. ఆ వాటర్ ఫోర్స్కి మొత్తం గోడల మీద ఉన్న డస్ట్ దుమ్ము అంతా కూడా పోతుంది. ఇక్కడ చూస్తున్నారా పెద్ద, అంటే వీళ్ళంతా పెద్ద కుటుంబము. వాళ్ళ ఇంటికి ఒక ఆవిడ వచ్చి డోర్ తీయమంటే ఈ యజమాని పైనుంచి మాట్లాడుతున్నట్టు. నెక్స్ట్ వీళ్ళంతా కొంచెం చిన్న, అంటే చిన్న తక్కువ కులం అలా ఉంటారు కదా తక్కువగా, ఆ టైప్లో ఇలా చూపించారు మనకైతే వీళ్ళు చేసే వృత్తి. అలాగా వీళ్ళు ఏమో దేవుడి దగ్గరికి రావడము, ఇక్కడ పాముల్ని పట్టడం, పాములు. ఇంకొకటి ఒక గుహ కూడా ఉన్నదండి. ఆ గుహలో మరి ఏముందో, డోర్ అయితే లాక్ చేశారు, బయట అయితే సర్పం షేప్ అయితే ఉన్నది. పాములు పట్టేవాడు చూస్తున్నారా ఇక్కడ ఈ విగ్రహం. ఈ గుహలోని ధ్యానం చేసుకుంటున్నట్టు ఇక్కడ మునులు ఋషులు. ఈ కుమారస్వామి అని అనుకుంటున్నాను విగ్రహం అయితే. ఈ పక్కన బిందులతో వాటర్ పట్టుకెళ్తున్నట్టు. ఇదేనండి ఆ గుహ. గుహ చూసారు కదా, బయట పాములు బొమ్మలు అయితే వేసున్నాయి, వెల్కమ్ అని కూడా రాసి ఉంది. కానీ లోపలైతే బయట డోర్ లాక్ చేసి ఉంది. ఇంకా నేను వీడియో తీయడానికైనా సరే లోపల డోర్ క్లోజ్ చేసి ఉన్నప్పుడు మనం వీడియో తీయడానికి ఏం కనిపించదు కదా. చాలా లాంగ్ లెంత్లో ఉన్నది. మరి డోనాట్ టచ్, డోనాట్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని కూడా రాశారు. మరి స్పెషల్ కేసు అని రాశారంటే మరి ఏమున్నదో లోపల తెలియదు. ఇక్కడ మునీశ్వర్కి వడ్డిస్తున్నట్టు పక్కనే ఊర్లో ఒక పెద్ద ఆయన తలపాగది చుట్టుకొని ఆ పక్కనే పండితుడు, ఇంకొకరు బుద్ధుడిలాగా యోగా చేస్తున్నట్టు. ఒక అంటే వేరు వేరు క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా. పంచాయతీ అంటే ఇక్కడ శివుడిని పూజిస్తున్న అడవిలోని జింకలు, మునులు ఋషులు అన్నీ కూడా మనకి నాగరికతని తెలిపే విధంగా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఒకసారి అయినా సరే విజిట్ చేయొచ్చు. ఒకసారి విజిట్ చేసి ఇవన్నీ కూడా చూసి వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి నెమలి, పురువిప్పిన నెమలి విగ్రహం. పక్కనే బుద్ధుడు ధ్యానం చేసుకుంటున్నట్టు ఆ సింబల్ అది కూడా. పెయింటింగ్ న్యాచురల్గా చెట్లు ఇవన్నీ చూస్తున్నారు కదా ఎలా క్రియేట్ చేశారో గుహలోని. గుహ మొత్తం వ్యూ ఇదంతా ఇన్సైడ్ వ్యూ. అంటే ఇప్పుడు వచ్చిన ఎంట్రన్స్ వ్యూ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అలా బ్యాక్ ఫోకస్ చేసుకుంటూ వస్తే ఆ వ్యూ అది ఇలా రౌండ్ వ్యూ మొత్తం అంతా కూడా. ఇక్కడ ఒక ఆవిడ నెక్స్ట్ పిల్లల్ని పెంచడము, పాలుకి ఆవు పెంచుకోవడము, పిల్లల్ని ఉయ్యాల్లో కట్టి ఊపడము, అది కూడా ఈవిడెవరో ధ్యానం చేస్తున్నట్టు. చాలా బాగున్నాయి విగ్రహాలన్నీ కూడా నీట్గా. మనం అయితే వెళ్తే ఒక హాఫ్ డే అండి, హాఫ్ డేకి మించి ఎక్కువైతే పట్టదు మొత్తం అన్ని చూడడానికి. టెంపుల్, ఈ లోపల కేవ్స్ ఇవన్నీ కూడా జస్ట్ హాఫ్ డే అయితే కరెక్ట్గా సరిపోతుంది. హాఫ్ డే నేను మార్నింగ్ 8:30 బయలుదేరాను. నాకు ఆఫ్టర్నూన్ 12 కల్లా అయిపోయింది. నేను మళ్ళీ రిటర్న్ సేమ్ ట్రైన్కే బయలుదేరి వచ్చేసాను. ట్రైన్ అయితే నేను వెళ్ళినప్పుడు రెడీగా ఉంది కాబట్టి. ఇది పెయింటింగ్ గుహంతన చాలా చాలా బాగుందండి పెయింటింగ్ అది కూడా. ఎవరైనా సరే వెళ్ళొచ్చు. బత్తు కేవ్స్ కేవ్ పేరు, చాలా అందంగా ఉన్నాయి బత్తు కేవ్స్లో. ఇది వన్ ఆఫ్ ద పార్ట్. ఈ వీడియో అయితే మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అయితే 20 మినిట్స్ వీడియో కదా, పేషెన్స్ ఏ ఉండదు, చూడలేమో అనుకుంటారు.
నేను అందాలన్నీ ఎలాగున్నాయి యాజ్ టేజ్ గా అలాగే రికార్డ్ చేశానండి. ఏది కూడా ఫాస్ట్ ఫార్వర్డింగ్ కూడా పెట్టలేదు, ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డింగ్ పెడితే మీరు మిస్ అయిపోతారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని, అక్కడ ఉన్న బొమ్మల్ని నీట్గానా. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా నేను కొంచెం స్పీడ్గానే కవర్ చేశాను, అయినా సరే మీకోసం ఇంకొంచెం నార్మల్గానే అంటే స్పీడ్గా అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతే ఇంకా బొమ్మలు అవి బ్లర్ వచ్చేస్తాయి, మీకేం కనిపించదు. అలా రాకుండా అయితే చూసుకొని నీట్గా అయితే ఇక్కడ ఇలా డిజైన్ చేసి ఆ బొమ్మలు అవి కూడా రికార్డ్ చేశాను. మొత్తం ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. బయటకైతే ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ లోపలికి మనకైతే ఎంట్రన్స్ అది ఉంటుంది. ఇక్కడ నుంచి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.